మీరు నాకు ఒక విషయం చెప్తున్నారా క్వశ్చన్ అడుగుతున్నారు తెలియట్లేదు సార్. క్వశ్చన్ కాదు, ఒక ఏదో మంచి విషయం చెప్పారు అంతే. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ సినిమా ఇండస్ట్రీ మంచి కోసమైనా మా సినిమాని కొట్టాలి. దాని తర్వాత రాజమౌళి గారు కాదు, ఇంకేదైనా మధ్యలో ఇంకో ఏ సినిమా వచ్చినా సమ్మర్లో చాలా సినిమాలు రాబోతున్నాయి. స్పర్ధయా వర్ధతే విద్య అంటారండి, అసూయ పడకూడదు, పోరాటం. నువ్వు కొట్టావు కదా నేను కొట్టి చూపిస్తా అని, అది సినిమా. సో రాజమౌళి గారి సినిమా వరకు కాకుండా మిగతా మధ్యలో వచ్చే సమ్మర్లో మిగతా సినిమాలు కూడా ఖచ్చితంగా కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ స్వచ్ఛంగా కోరుకుంటాను, వెరీ ప్యూర్గా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మను అ లోకల్ ఆర్టిస్ట్, అతని వర్క్స్ చాలా లోన్లీగా ఉంటాయి. లోన్లీనెస్, బహుశా అక్కడే కనెక్ట్ అయ్యానేమో. ఎక్కువ చక్కెర నాలుగు మీద తీగానే ఉంటుంది, కానీ అది రక్తంలో కలిసాక గందరగోళం చేస్తుంది.